Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే చిత్తే పవన్ ఆశయాలపై మాజీ మంత్రి నీళ్లు. తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తుల వ్యవహారంపై కాపు సంక్షేమ సేన నాయకుడు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే పొత్తులు తప్పకపోవచ్చని మొన్నటి వరకు స్పష్టం చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు మాట మార్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసినా కూడా మెజారిటీ నియోజకవర్గాలను గెలుచుకుంటుందని, వైసీపీ జనసేన టీడీపీ వేర్వేరుగా కలిసి పోటీ చేసినా పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు పవన్ కళ్యాణ్కు మంచిది కాదని హెచ్చరించారు. దీనికి గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 14 సంవత్సరాల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ సరిదిద్దుకోవాలని అనేక తప్పులు చేసిందని, అవి ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని హరిరామ జోగయ్య వ్యాఖ్యానించారు. వంగవీడి రంగ హత్యోదంతం మొదలుకుని అవినీతి ఒక సామాజిక వర్గానికి మాత్రమే మంచి చేస్తుందనే కులముద్ర ఆ పార్టీపై ఉందని పేర్కొన్నారు. వాటిల్లో ఏ ఒక్కదాన్ని కూడా ప్రజలు మర్చిపోలేదని హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. కాపు సామాజిక వర్గాన్ని రిజర్వేషన్లు కల్పించే విషయంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలోనూ చంద్రబాబు అసత్వాన్ని ప్రదర్శించారని గుర్తు చేశారు. ఈ కారణంతోనే కాపులు బీసీలెవరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి ముందుకు రాబోరని అన్నారు. అలాంటి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనసేనకు నష్టం కలుగుతుందని అంచనా వేశారు. టీడీపీ జనసేన పార్టీలకు ఉమ్మడి శత్రువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి తప్పని పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే 50-50 ప్రాతిపదికన సీట్లను పంచుకోవాల్సి వస్తుందని హరిరామ జోగయ్య కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. సీట్ల కేటాయింపు అలా జరగకపోతే జనసేనలో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉందని, అభిమానుల్లో టీడీపీపై వ్యతిరేక భావం ఏర్పడుతుందని, అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికకు కారణమవుతుందని విశ్లేషించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైతే ముఖ్యమంత్రి పదవీ కాలం కూడా శిరసగం పంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు. చంద్రబాబు పూర్తి కాలం పదవిలో ఉంటే పవన్ కళ్యాణ్ రాజకీయంగా నష్టపోతారని చెప్పారు ఆయన. చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకోవడం వల్లే పవన్ కళ్యాణ్ అధికారాన్ని పంచుకోవట్లేదని అపవాదు వస్తుందని హరిరామ జోగయ్య అన్నారు. అలాగే కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకును తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టాడంటూ వైసీపీ నాయకులు చేసే ఆరోపణలు నిజమేనని భావన ప్రజల్లో ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉండాలనేది తన అభిమతమని పేర్కొన్నారు.